వాక్యానుసారంగా మనం ఎప్పుడు జీవించడానికి ఈ గ్రంథమే మనకు ఉపయోగపడుతుంది. కనుక మనుషులు మాటలు ఎట్లా వింటామంటే చాలా ఇంట్రెస్ట్గా వింటాం మనకు ఇష్టమైన వాళ్ళైతే. మరి బైబిల్ గ్రంథంలో విషయాలన్నీ కూడా దేవుని మాటలు కనుక ఇంకెక్కువ ఇష్టంగా వినాలని సవాలు మీ అందరూ తెలియజేస్తున్నాను. నేను ఏర్పాటు చేసుకున్న వాక్యాన్ని చూసినట్లయితే రాజ్యం యొక్క ఔన్నత్యం అనే ఒక సబ్జెక్ట్ని మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను ఈ గంటలో. రాజ్యం యొక్క ఔన్నత్యం అంటే రాజ్యం అనేది మనందరూ తెలుసు, దేవుడి రాజ్యము యేసు ప్రభు చెప్తాడు. తర్వాత పాత నిబంధన కాలంలో కూడా రాజ్యం గురించి చెప్పబడింది. కనుక రాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక నిర్మాణకుడు, రాజ్యానికి నిర్మాణకుడు ఉంటాడు. ఇప్పుడు మన భూమి మీద ఉన్న రాజ్యాలు చూసినప్పుడు పూర్వకాలం రాజ్యాలు ఉన్నాయి, ఇప్పుడైతేనేమో రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఇప్పుడు రాజ్యం ఎట్లా మారిందంటే మనుషులు ప్రజలే పరిపాలన చేసుకునే విధంగా రాజ్యాలు మారిపోయింది. కానీ పూర్వకాలం అట్లా కాదు, యుద్ధం చేసి జయాలి రాజ్యాలు జయించే వాళ్ళు రాజాదులుగా రాజులుగా మరి ఇంకా గొప్పవాళ్ళుగా వాళ్ళు వాళ్ళే నియంత పాలన చేసేవాడు. ఇప్పుడైతే అట్లాంటి అవకాశం లేదు. కనుక అట్లాగే పూర్వకాలం చూసినప్పుడు దేవుడు ఈ సృష్టి నిర్మాణకుడు, అట్లాగే రాజ్యాలు కూడా ఆయన నిర్మాణం చేశారు. అయితే పరిపాలన చేసేవాళ్ళు మారారు, పరిపాలన చేసేవాళ్ళు సరైన వాళ్ళు కాకపోవడం వలన, సరైన పరిపాలన చేయలేకపోవడం వలన దేవుడు వారందరినీ కూడా నెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక రాజ్యం నిర్మాణకుడు ఎవరంటే మరి దేవుడు అనేది మనందరికీ తెలుసు. దీన్ని దానియేలు చాలా గొప్పగా తన యొక్క గ్రంథంలో రాస్తాడండి. దానియేలు గ్రంథము 2:44 ఆ రాజ్యాన్ని గురించి నేను మీ అందరికీ తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. దానియేలు గ్రంథము 2:44 ఆ రాజుల కాలములలో అంటే ఆ రాజులు అంటే రాజులు ఇస్రాయల్ జనాంగాన్ని పరిపాలన చేసేవాళ్ళు. ఇంకా అనేకమైన రాజులు ఉన్నారు. ఇస్రాయల్ దేశానికి ఏడు రాజులు అయితే ఇంకా అనేకమైన అన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా రాజులు ఉంటారు వాళ్ళకు కూడా. కనుక ప్రపంచాన్ని అంతా కూడా రాజులు పరిపాలన చేస్తున్న సమయంలో దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడంటే దానియేలు ద్వారా ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును అంటే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే అర్థమైందంటే మనం ఆలోచిస్తే అనేకమైన రాజ్యాలు ఉన్నాయి. సరే యెహోషువ గారి మాట వినపడుతుందండి. రాజ్యాలు అనేకమైన ఉన్నాయండి, రాజ్యాలు అనేకమైన ఉన్నాయి. కానీ అవన్నీ ఎవరు ఏర్పాటు చేసుకుందంటే మనుషులు ఏర్పాటు చేసుకున్నాయి. రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలను జయించి వాళ్ళు వాళ్ళే రాజులుగా ప్రకటించుకొని రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం ఒక రాజ్యం ఉందండి. దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం వేరే, మనుషులు ఏర్పాటు చేసుకున్న రాజ్యం. ఇస్రాయల్ జనం కూడా అట్లాగే అడిగారు దేవుడి వద్దకు వచ్చి ఏం చెప్పారంటే మమ్మల్ని పరిపాలించడానికి అంటే అంతకుముందు దేవుడు వారిని పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళు ఏమడిగారంటే మాకు ఒక రాజుని ఇవ్వమని అడిగాడు. అంటే అర్థమైంది వాళ్ళకి ఏమర్థమైందంటే వాళ్ళలో వాళ్ళే పరిపాలన చేసుకోవాలని, వాళ్ళలో ఒకటి ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయించుకోవాలని చేసుకోవాలని ఆలోచనతో వాళ్ళు రాజు కావాలని అడిగారు. దేవుడు అంట అనుకుంటాడు, అప్పుడు అంటాడు మనసులో ఏమనుకుంటాడంటే నేను వీరిని పరిపాలన చేస్తా ఉంటే నా పరిపాలన ఇష్టం లేదా అనే ఆలోచన వచ్చిందండి. అంటే ఎవరైనా ఈ లోక ఇప్పుడైనా మనం కూడా దేవుడి పరిపాలనకు ఒప్పుకోవాలి, దేవుడి పరిపాలన ఎందుకు విశ్వాసం ఉంచాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడితో కలిసి మనము నడవాలి. అప్పుడే పరిపాలన అనేది దేవుడి పరిపాలన చేస్తాడు మనం. ఈ రాజుల మీద ఆధారపడితే, నాయకుల మీద ఆధారపడితే, అయితే సేవకుల మీద ఆధారపడితే, ఇంకా అనేకుల మీద ఆధారపడినట్లయితే దైవ పరిపాలన అది అవదండి. ఇది మనుషుల పరిపాలన అవుతుంది కానీ దేవుడి పరిపాలన అవదు. కనుక దేవుడు పరిపాలన చేస్తా ఉంటే వాళ్ళు ఏమడిగారంటే మాకు రాజు కావాలని అడిగారు. దేవుడే పరిపాలన చేస్తుంటే, దేవుడే వారికి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటే, దేవుడే వారికి కావాల్సినవన్నీ సహాయకుడుగా ఉంటుంటే వాళ్ళు ఏమడిగారంటే రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు అంటాడు నేను పరిపాలన చేస్తుంటే వీళ్ళు ఇష్టపడలేదని ఆలోచన చేసి ఆయనకి అప్పుడు రాజుల్ని అప్పగించాడు. మొదట రాజు తెలుసుకో అందరూ ఎవరండి, సౌలు గారు. రాజునిస్తే ఆ రాజు ఏంటంటే ఇస్రాయల్ జనాంగాన్ని యాత్ర పెట్టాడు, కష్టాలు పాలు చేశారు, ఇంకా అనేకమైన సమస్యలకు గురి చేశాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళందరికీ కూడా రాజు మనం అనుకున్నాము, రాజును ఏర్పాటు చేసుకున్నాం, కానీ రాజు వలన ఏర్పడిన సమస్యల పట్ల రాజు మీద వాళ్ళకి అసహ్యం ఏర్పడిందండి. కనుక అట్లాగే రాజులు ఇక దేవుడు ఏంటంటే ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక మార్చుకోడు. ఇప్పుడైనంతేనండి, మనం కూడా దేవుడి మీద ఆధారపడినంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడి మీద ఆధారపడినంత వరకు దేవుడి సహాయం మనకి ఉంటుంది. దేవుడి మీద ఎప్పుడైతే తప్పుకుంటామో, మనుషుల మీద లేకపోతే మన బంధువుల మీద, స్నేహితుల మీద, సేవకుల మీద, ఇంకెవరి మీద నా అనుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఆ రోజు నుంచి మనకి ఎవరితో కట్ అయిందంటే దేవుడి మీద ఉన్న పరిపాలన. అందుకే ఎప్పుడు మనం కూడా ఇప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడకూడదు. ఎందుకంటే రాజులు నమ్ముడు కంటే, ప్రజలు నమ్ముడు కంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుటే
అటువంటి పరిపాలన అది. కనుక దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడంటే దానియేలుతో ఏం చెబుతున్నాడంటే ప్రవచనం ఇది. ఏం చెప్తున్నాడు మనకోసం చదవండి ఆయన పరిపాలన అని చెప్పిన ఆ రాజులు అంటే ఏ రాజులు అంటే భూరాజులు, ఏ సంబంధమైన రాజులు, ఈ భూ సంబంధమైన రాజులు తన ఇష్టానుసారికి పరిపాలన చేస్తున్నారు. చూడండి రాజులు ఎట్ట ఉండేదంటే ఎవరికైనా వ్యతిరేకిస్తే వాళ్ళు తల తీసేసేవాడు, వాళ్ళు ఎవరికైనా దూషిస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రాళ్ళతో కూడా చంపేసేవాడు. ఇంకా ఏదేకమైన శిక్షలు ఉండేవి, భయంకరమైన శిక్షలు ఉండేవి. కారణం ఎందుకంటే రాజు అంటే అంతే, రాజరికంలో ఉన్న మనుషులు అట్లా తయారవుతారు. ఇప్పుడు రాజులైనా ఇప్పుడు నాయకులైనా తమ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తారు. అప్పుడు ఇంకా రాజులు భయంకరం, ఇప్పుడు మనుషులు చాలామంది ఈ రాజు ఈ పరిపాలన చేసేవాడు సరైనవాడు కాదు, ఇతను తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నాడంట. ఎవడైనా అట్లా చేస్తారు, ఎవరు పరిపాలన మొదలేసినా అట్లాగే ఉంటుంది, ఎవరు కూడా మార్పులు జరుపులు ఇవ్వడం. ఎవరికి అటు రాజరికంలోకి వెళ్తే ఇప్పుడు పోలీసులుగా మంచివాళ్ళుగా ఉంటారు చాలామంది, సహజంగా మంచివాళ్ళు వాళ్ళు, ఎవరు బూతులు ఆడరు ఏమి మాట్లాడరు. కానీ పోలీసు అవగానే ఏమవుతారు, బూతులు మాట్లాడతారు, ఇంకా భయంకరంగా ఉంటుంది వాతావరణం. అంటే అర్థమైందంటే పొజిషన్లోకి వెళ్తే ఒక ఒక జాబ్లోకి వెళితే ఒక మరి ఒక అధికారంలోకి వెళితే మనుషులు ఏమైపోతారంటే మనసులు మారిపోతాయి ఆటోమేటిక్గా. అట్టగా రాజు కూడా అంతేనండి, మంచివాళ్ళైనా కూడా మంచివాళ్ళైనా కూడా ఆ రాజు సింహాసనంలో కూర్చుంటే వాళ్ళకి ఏమొస్తాయి అంటే జబ్బులు వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, అనేకమైన వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళ మనుషులు ఏం చేస్తారంటే యాత్రకు గురి చేస్తారు, యాత్రకు గురి చేస్తారు. వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మాట వినకపోతే రాజు శాసనం వినకపోతే ఏం చేస్తారు, రాజశాసనానికి తలమంచకపోతే ఏం చేస్తారు, శిరశ్ఛేదనం చేస్తారు. కనుక అట్లాంటి పరిస్థితుల్లో ఆ కాలంలో రాజులు అనేక మంది ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఆలోచన చేసి మనుషులందరూ ఇట్లాంటి వారికి ఉన్నారు, రాజులందరూ ఇట్లాంటి వారికి ఉన్నారు అని ఆలోచన చేసి దైవ పరిపాలన కట్టయిపోయింది కనుక మరలా దైవ పాలన చేయాలనే ఉద్దేశంతో దేవుడు రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో దానియేలుతో ఒక ప్రవచనం చేపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆ రాజుల కాలంలో పరలోకమా అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆలోచన చేస్తే మనుషుల మధ్యలో మనం ఉంటాం అనుకుంటాం, కాదు మనుషుల మధ్యలో ఉంటాడు ఆయన. దేవుడు ఎక్కడ ఉంటాడు, పరలోకంలో ఉంటాడు ఆయన. పరలోకం అంటే మనం లేని ఈ కాని లోకంలో వేరే లోకంలో ఆయన ఉంటాడు. మన మధ్యలో చాలామంది అనుకుంటాం మనం కూడా దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు, దేవుడు ఉండాల్సిన చోట ఉంటాడు, దేవుడు ఉండాల్సిన చోట ఉంటాడు, కావాల్సినప్పుడు వెళ్తాడు. దేవుడు ఉండే చోట వేరే, ఆయన ఉండే చోట ఏదంటే పరలోకం. ఆయన దేవుడు ఎప్పుడు పరలోకంలో ఉంటాడు. చాలామంది మనం అనుకుంటామంటే మన దగ్గరికి కూర్చున్నాడు, వచ్చి మనతో పాటు ఉన్నాడు, మనలో తిరుగుతున్నాడు అంటే ఆయన సర్వంతర్యామి. ఆయన లేని చోటు అనేది లేదు, నీలో ఉన్నాడు, నీతో ఉంటాడు, అన్నిట్లో కూడా ఉంటాడు ఆయన. అన్నిట్లో ఉంటాడని చెప్పి అన్నింటిని పూజించదగ్గరికి కాదు కదా. అంటే అర్థం ఏంటంటే అన్నిట్లో దేవుడు ఉన్నాడని ఉన్నాడు ఉన్నాడు కానీ అన్నిట్లో దేవుడు ఉంటాడని నువ్వు అనుకోకూడదు. దేవుడు పరలోకంలో ఉన్నాడని నువ్వు నమస్కారం చేయాలి పై చూసి. అంతేగాని ఆ బొమ్మకి ఆ చెట్టుకి లేకపోతే మనిషికి నమస్కారం చేసి దండం పెట్టి దేవుడే దేవుడు అంటే దేవుడు ఉంటాడు దాంట్లో. దేవుడు ఎక్కడ ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. అంటే అన్నిట్లో ఉంటాడు కానీ అన్నీ మరి పూజింపదగినవి కాదు అనేది మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అంతేగా అన్నింటిలో ఉన్నాడని అనుకోవడం అనేది ఆ స్పిరిట్, అది ఆయన యొక్క ఆయన అన్నీ ఆయన నిర్మాణం చేసినప్పుడే దేవుడు యొక్క స్వరూపము, దేవుడి పోలిక, దేవుడి యొక్క ఆత్మ మనుషులకు వెళ్ళింది కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆ దేవుడు మనుషులోనే ఉన్నాడు. దేవుడు మనుషులోనే ఉన్నాడు కానీ మనుషు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుళ్ళు ముగ్గురు ఉన్నారంటాం మనం, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కానీ మనం ముగ్గురున్నా కూడా మనం ఏం చెబుతాము, దేవుడు ఒక్కడే చెబుతాం. మరి ముగ్గురు ఉన్నారు కదా, దేవుడు యేసు ప్రభు దేవుడు అంటాం, పరిశుద్ధాత్ముడు దేవుడు అంటాం కానీ మళ్ళా దేవుడు ఒక్కడే అంటాం. మరి అంటే ఏంటి అర్థం, మరి ముగ్గురు దేవుడు అని చెప్పాలి కదా, మనం చెప్పలేకపోతున్నాం. కారణం ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే కనుక దైవత్వాలు అనేక మంది ఉండొచ్చు కానీ దైవ లక్షణాలు కలిగిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే. అందుకనే ఆ దేవుడు పరలోకములో ఉన్న దేవుడు ఏం చేశాడంటే ఒక రాజ్యమును ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడంట. అంటే దేవుడే రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే దేవుడు రాజ్యాలు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నాయని మనం ఎవరి రాజ్యాలు అంటాము, భూమి మీద ఉన్న రాజ్యాలు ఎవరి అంటాం, మనం సహజంగా అపవాది రాజ్యాలు అంటాం మనం. ఈ భూమి అంతా కూడా అపవాది అంటాము, భూమి అపవాదా, భూమి మీద రాజ్యాలను అపవాదియా, కాదండి దేవుడు రాజ్యాన్ని అంతా కూడా. అయితే మనకు కనపడేది ఏంటంటే ఈ రాజ్యాలు ఎవరు ఆక్రమించారంటే అపవాది ఆక్రమించాడు. అంటే దేవుడు రాజ్య దేవుడు ప్రజలను తను వక్రమార్గం నడిపించడం వలన ఒక వ్యక్తిని రాజులు జయిస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు,
ఒక రాజుని ఆ రాజ్యంలో ఉన్న రాజును జయిస్తే ఆ ప్రజలు అక్కడ ఉన్న సమస్తం కూడా ఏమైంది, ఇతను ఈ యొక్క రాజుకి ఊషైపోతారు, ఇక ఈ రాజు కింద ఉండేట లెక్క. అంటే ఒక వ్యక్తిని జయిస్తే చాలు, అంటే రాజుని జయిస్తే రాజ్యం అంతా కూడా అతనికి సొంతం అయిపోద్ది. అర్థమవుతుందండి? ఒక రాజుని జయిస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇతనికి బానిసలు అయిపోతారు, మొత్తం కూడా ధనం కానీ ధాన్యం కానీ మరి వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ఊరంతా కూడా ఆ రాజుకు దాసోహం అవ్వాలి. ఇది లెక్క అనమాట. కనుక అపవాది కూడా అదే పరిస్థితి అండి. ఆదాము నీ దేవుడు అవలను మరి ఈ లోకంలోకి తీసుకొచ్చినప్పుడు వారిని ఏదైనా తోటలో ఉంచినప్పుడు అపవాది వాళ్ళని మోసం చేయటం వలన మోసపోవటం వలన జరిగిన సమస్య ఏంటంటే రాజ్యం మారిపోయింది. దేవుడు రాజ్యంలో ఉన్నవాడు ఎక్కడికి ఏ రాజ్యంలోకి వెళ్ళిపోయారు? అపవాది రాజ్యంలోకి వెళ్ళిపోయారు. అందువలన ఆ విధంగా జరిగింది. కానీ దేవుడు రాజ్యం భూమి మీదే ఉంది, ఏదేం తోటలో ఉంది, తర్వాత తన కుమారుడు ద్వారా వచ్చింది, ఇప్పుడు ఆ రాజ్యం ఈ భూమి మీదకి వచ్చింది. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని చదవరా దానికి ఎన్నటికి, అంటే ఆ రాజ్యానికి దేవుడు నిర్మాణం చేస్తున్న రాజ్యానికి, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యానికి ఎన్నటికి కూడా నాశనము కలగదంట. అంటే ఏంటి కారణం, అంటే అర్థమైందంటే అంటే మనుషుల రాజ్యాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి, కొట్టేస్తారు, కొలగొట్టేస్తారు. ఆఖరి ఎరుసలేం పట్టణానికి కూడా కొలగొట్టేశారు. దేవుడు నివాస స్థలమైన ఎరుసలేం ఏం చేశారు? దేవుడు మరి ఆపొచ్చుగా, దేవుడు ఆపొచ్చు కదా, ఇది నా రాజ్యము నేను ఆపాలని అనుకున్నాడా? లేదా ఇది నేను నా కోసం నేను సొంతం కట్టించుకున్నాను, ఎరుసలేని కూలగొడుతున్నారని చెప్పి దేవుడు ఆపొచ్చుగా? ఎందుకు ఆపలేదంటే మనుషుల రాజ్యాన్ని దేవుడు దృష్టిలో పెట్టాడు. ఆయన రాజ్యం ముఖ్యమైనది. ఆ రాజ్యాన్ని వద్దనుకున్నారు కనుక ఇస్రాయల్ జనాంగానికి దేవుడు దూరం అయిపోయాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన ఏలుబడిని, ఆయన పరిపాలన ఏం చేశారు వీళ్ళందరూ? ఇష్టపడలేదండి. దేవుడి పరిపాలన ఇష్టపడలేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు దూరమైపోయాడు. అయినా ప్రేమిస్తారా ఉన్నాడు ఆయన. దేవుడు దూరమైనా కూడా తన ప్రజలను ప్రేమిస్తూనే, తన బిడ్డలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యానికి నాశనం, అంటే నాశనం అంటే అర్థం ఏంటి? నాశనం అయిపోయింది అంటారు కదా, నాశనం అయిపోతావరా అంటాడు. అంటే ఏమైపోతాడు నాశనం అంటే ఏంటి అర్థం? కనపడకుండా పోతారు. అంటే రాజ్యం కూడా కనపడకుండా పోతుందండి. ఈ భూమి మీద రాజ్యాలన్నీ ఏమవుతాయి అంటే కనపడకుండా పోతాయి. అంటే అర్థం ఏంటి? అంటే ఏ రాజు కూడా నిలవదు, ఏ రాజ్యము నిలవదు, ఏ రాజు కూడా నిలవడం. ఎవడు నిలుస్తాడు, ఏ రాజు నిలుస్తుంది అంటే దేవుడి రాజ్యం ఒకటే. అంటే దేవుడు ఏర్పాటు చేస్తున్న రాజ్యము ఈ లోకంలోకి వస్తుంది. ఆ రాజ్యము శాశ్వత కాలము నిలబడుద్ది. కానీ ఎవరైతే ఆ రాజ్యాన్ని పొందుతారో, ఎవరైతే ఆ రాజ్యాన్ని కోరుకుంటారో, ఎవరైతే ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తారో వాళ్ళు మాత్రము చదవరా. ఆ రాజ్యము దానికి పొందిన వారికే తప్ప మరి ఎవరికంటే అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళు ఎవరికి చెందదు, దాన్ని పొందిన వాళ్ళకే చెందుద్ది. ఆ రాజ్యం ఎటువంటిది అంటే గొప్పదండి. దేవుడు రాజ్యం అంటారు దాన్ని. దేవుడి దగ్గర నుంచి వచ్చిన రాజ్యము, దేవుడు పంపించిన రాజ్యము, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యాన్ని ఎవరి రాజ్యం అంటారు? దేవుడు రాజ్యమే అంటారు. నా మాటలు మీకు వినపడుతున్నాయి, అర్థమవుతున్నాయండి? సుధాకర్ గారు, అమ్మ వినపడుతుందమ్మా. ఆ రాజ్యాన్ని పొందిన వాళ్ళ తప్ప అది ఎవరికి చెందదండి, ఎవరికి చెందదు. అంటే అర్థమైందంటే దేవుడిని ఎవరైతే కోరుకుంటారో, దేవుడు ఎవరికైతే నా స్వరాశకుడు కావాలనుకుంటారో వాళ్ళు తప్ప ఆ దేవుడు ఎవరికి ఉపయోగపడండి. మిగిలిన వాళ్ళు ఎవరికి ఉపయోగపడదు. ఉరినేదో స్నేహితుడిగా ఉండొచ్చు, కానీ అంతకుమించి ఏమీ ఉండదు. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, యేసు ప్రభుకి ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అంటే అభిమానులు ఉంటారు. అభిమానులు ఉంటే ఏమైనా ఉపయోగం ఉందంటే ఆయనకి ఉపయోగం లేదు, అభిమానుల వల్ల ఉపయోగము లేదు. ఇప్పుడు కూడా చాలామంది నాయకులకు అభిమానులు ఉంటారు, వాళ్ళు ఓటేరు. అభిమానంగా ప్రేమిస్తారు, చూస్తారు, వస్తారు, నడుస్తారు తప్ప అంతకుమించి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయరు. అందువలన దానివలన ఆ వ్యక్తికి ఏమైనా ఉపయోగం అంటే ఏమి లేదండి ఉపయోగం. అట్లాగే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి, అంటే నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళకి ఉపయోగం ఉంది. కానీ ఓరకనే ఏదో యేసు దేవుడు, యేసు దేవుడు కుమారుడు, యేసు ప్రభు రక్షకుడు, ఆయన నమ్మితే రోగాలు పోతాయి, ఆయన నమ్మితే ఆశీర్వాదం వస్తాయి, బిల్డింగ్లు కట్టుకోవచ్చు, మేళ్ళ కట్టుకోవచ్చు, అన్నిస్తాడు ఆయన అనుకునేవాళ్ళు ఫ్యాన్స్ మాత్రమే, అనుకునేవాళ్ళు ఆయన అభిమానులు మాత్రమే. అభిమానులు ఎప్పటి వరకు ఉంటారంటే వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకే ఉంటారు. ప్రాణం పోయిన తర్వాత వాళ్ళు ఉండరు ఆయన దగ్గర. ప్రాణం పోయిన తర్వాత వాళ్ళు ఆయన దగ్గర ఉండరు. అయితే
ఇక్కడ అభిమానులు కూడా అంతేనండి, అభిమానులు ఆ వ్యక్తి ఉన్నంత వరకు అభిమానులు ఉంటారు, ఆ వ్యక్తి లేకపోతే అభిమానులు కూడా పోతారు. కనుక ఎందుకు చెబుతున్నారు ఈ విషయం అంటే, ఆ రాజ్యము దాన్ని పొందిన వారే తప్ప మరి ఎవరికి చెందదు అంటే అర్థమైందంటే దేవుడు రాజ్యం అది. ఇది మీకు తెలియదని నేను చెప్పట్లా, ఈ మాటలు మీకు తెలియదని నేను చెప్పట్లేదు, కానీ తెలియకుండా చెప్పేది ఏమంటుంది మన దగ్గర, బైబిల్ అందరికీ తెలిసిందే కదా, వాక్యాలు అందరికీ తెలిసినాయే, మరి అన్ని విషయాలు అందరికీ తెలిసినాయే. తెలిసిన వాటిని మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాను తప్ప నేను కొత్త విషయాన్ని నేను చెప్పడానికి మిమ్మల్ని పిలవలేదు ఇక్కడికి, పాత విషయాలు చెప్పడానికే పిలిచాను. కనుక మీరందరూ వచ్చినందుకు వందనాలు తెలుస్తున్నాను. కనుక ఇక్కడ ఆ రాజ్యం ఎటువంటిదంటే అది పొందిన వారికి తప్ప మరి ఎవరికినో చెందదు. అది పొందిన వారికి చెందుద్దండి, అది పొందిన వారికి మాత్రమే చెందుద్ది. అది ఇదేంటంటే దైవరాజ్యం అది. ఇదే మాట కూడా యెషయాలో కూడా ఈ మాట చెప్తాడండి. యెషయా గ్రంథము 28:16 యెహోవా గొప్పవాడు అని చెప్తాడు. ప్రభు యెహోవా దేవుడు ఇలాగూ చెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని చేసిన వాడు వేసిన వాడిని నేనే. సియోనులు అంటే దేవుడు రాజ్యములు అంటే దేవుడి దగ్గర. ఆ రాయి ఎటువంటిదంటే పరిశోధించబడిన రాయి అంటే పరిశోధించాలి. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు దేవుడు కానీ మనం పరిశోధిస్తేనే ఈ వాక్యం చెప్పగలం, ఆయన శోధిస్తేనే మనం చెప్పగలం, శోధించి అన్ని రకాలుగా మారుస్తేనే వాక్యం చెప్పగలం, దేవుడి కోసం నడవగలం, దేవుడి కోసం కొన్ని గంటలు వేస్ట్ చేయగలం. రోజుకు ఎన్ని గంటలు ఉంటాం దేవుడి దగ్గర అంటే, ఇన్ని గంటలు మనం దేవుడితో ఉంటున్నామంటే మన సొంత పనులు చేసుకుంటే ఎంత రూపాయలు వస్తాయి, మనకి పనులు చేసుకుంటే కూలి చేసుకున్నా కూడా 1,000 రూపాయలు వస్తుంది అంటే, ఇంకా బిజినెస్ చేసుకుంటే 2,000, 3,000, 4,000 వస్తాయి, 10,000 వస్తాయి. ఎందుకని అంత దానికి కూడా మనం వెళ్ళకోకుండా మరి దేవుడి పని దగ్గర కూర్చున్నామంటే కారణం ఏంటి, ఆహారం పెడితే చాలు, ఛార్జీలు ఇస్తే చాలు అనే ఆలోచనతో ఉన్నామంటే కారణం ఏంటి, ఇది ఎవరు చేశారు దీన్ని అంటే ఇది దేవుడే చేశాడండి. దేవుడు నడిపించకపోతే, దేవుడు మన హృదయంలో పెట్టకపోతే, దేవుడు మనల్ని ముందుకు నడిపించకపోతే మనం ఎవరం కూడా దేవుడి దగ్గర ఇన్ని గంటలు కూర్చోలేము. కొన్ని గంటలు కూర్చుంటే ఏమవుతుందంటే మామూలుగా ఇంట్లో కూర్చుంటే కొన్ని గంటలు ఎట్ట ఉంటాం, ఎప్పుడు పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది, కూర్చున్న తర్వాత గంట కూర్చోం కానీ మళ్ళీ పడుకుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని గంటలైనా మనం అట్టగే కూర్చుంటాం. కారణం ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే పరిశుద్ధాత్ముడు. చదవండి ఇంకోసారి అదే గ్రంథంలో ఉన్న వాక్యాన్ని, యెహోవా యెషయా గ్రంథం ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా, సియోనులు అంటే దేవుడు రాజ్యములు అంటే దేవుడి దగ్గర, దేవుడి దగ్గర నుంచి వచ్చిన దాంట్లో పునాది వేసిన వాడిని నేనే. ఆ రాయి ఎటువంటిదంటే పరిశోధించదు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఈ లోకానికి రాయిలాగా వచ్చాడు, పరిశోధించబడే రాయి ఆయన. ఐదు వాళ్ళకి అలటప్ప రాయి కాదు, చాలామంది దూతలు ఈ లోకంలోకి వచ్చారు, మరి ఇంకా దేవుడి దగ్గర నుంచి అనేకమైన వ్యక్తులు వచ్చారు, యేసు ప్రభుకు ముందు అనేక మంది వచ్చారు వచ్చారు కానీ ఏం చేశారు, వచ్చి యేసు ప్రభు చెబుతాడు నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఏమో రాయి పునాది రాయి, ఆ రాయి శోధించబడి దాన్ని పరిశోధించి దాన్ని సెట్ చేసిన రాయి అది. మిగిలిన వాళ్ళందరూ ఎవరు, ఎక్కడ ఉందండి యోహాను సువార్త 10:6 ఒక మాట చూడండి, యోహాను సువార్త 10:6 గొర్రెల పోవు ద్వారము నేనే, అంటే నాకు ముందు వచ్చిన వారందరూ ఎవరు చెబుతున్నారు ఈ మాట సొంత నోటితో, యేసు ప్రభు చెబుతున్నాడు. అంటే యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ అంటే నాకు ముందు వచ్చేదారంటే యేసు ప్రభుకి ముందు అనేక మంది వచ్చారంటే, లీడర్స్ వచ్చారు, యుగ పురుషులు వచ్చారు, గొప్పవాళ్ళు వచ్చారు, దేవుడు అనేక మందిని పంపించారు. కానీ వాళ్ళందరూ ఏమయ్యారు, వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు, వారు దొంగలను దోచుకుని వారై ఉండి గొర్రెలు వాడి స్వరం వినలా. అంటే ఏంటంటే స్వరం వినాలంటే కూడా ఆ గొర్రెలు కాపురం ఎటువంటి వాడై ఉండాలంటే సరైన వాడై ఉండాలి, సజ్జనుడై ఉండాలి, మంచివాడై ఉండాలి, గొర్రెలు సరిగ్గా కాచేవాడై ఉండాలి, లేకపోతే గొర్రెల స్వరం కూడా వినవు. మనం కూడా విశ్వాసుల్ని మరి నడిపిస్తున్నామంటే మన సరైన కాకపోతే మన మాట వింటారు వాళ్ళు, వస్తారు అసలు ప్రార్థనకి, మనం వాళ్ళ దగ్గరికి ఎట్లా కనిపించాలి, ఎట్లా ప్రవర్తన ఉండాలి, మన యొక్క నీతి నిజాయితీ యథార్థత మరి దేవుడితో ఉన్నామని, దేవుడిలో జీవిస్తున్నామని, దేవుడి కోసం దేనేం చేయగలమని వాళ్ళకి అర్థమైతే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మన స్వరం వింటారు, మన మాట వింటారు, మన వాక్యం వింటారు, లేదా తింటారా. అంటే గొర్రెలు ఇప్పుడు గొర్రెల యజమాని యొక్క అంటే కాపర యొక్క స్వరం వినాలంటే ఈ కాపర ఎటువంటి వాడై ఉండాలి, శ్రేష్ఠుడై ఉండాలి, మంచివాడై నీతిమంతుడయ్యాలి. మరి ఆ గొర్రెలంట వాడి స్వరాలు వినలా. యేసు ప్రభుకి ముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే దొంగలు
దోచుకున్నారు. అంటే యేసు ప్రభుకి ముందు అనేక మంది వచ్చారు. అంటే మనం లిస్ట్ చెప్పట్లేదు కానీ లిస్టులు అంటే ఇవ్వలేదు. ఆయన ఒక మాట చెప్పేసాడు, ఒక మాటలోనే అనేక అర్థాలు ఉన్నాయి. నాకు ముందు వచ్చిన వారు అందరూ, అంటే ఈయనకి ముందు వచ్చారంటే ఎంతమంది వచ్చారంటే మనం కౌంట్ అయ్యలేం, కనిపించట్లా. ఎవరు వచ్చారని చెబితే వాళ్ళ పేరు చెబుతారు మీరు. నాకు ముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు, నాకు ముందు వచ్చిన వాళ్ళు దొంగలు అంట. దొంగలు అంటే దొంగలు అని చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత దొంగలే అనమాట అర్థం. దొంగలు వాళ్ళు ఏం చేశారు, దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. అంటే ఇప్పుడు గొర్రెలు వారి స్వరం వినలా, అంటే ద్వారంలోకి నెడుతున్నారు కానీ గొర్రెల్ని, గొర్రెలు వినపడితే కదా లోపలికి వెళ్ళడానికి. గొర్రెలకి ఏమవుతుంది, వచ్చిన వాళ్ళందరూ ఆ గొర్రెలకి గొర్రెలతో మాట్లాడుతున్నారు కానీ వీళ్ళ స్వరము ఆ గొర్రెలకు వినిపించట్లా. ఎట్లా వినపడుద్దండి, లోపల పరిశుద్ధాత్ముడు ఉంటేనే. ఇప్పుడు మన వాక్యం బోధిస్తే పరిశుద్ధాత్ముడు ఉంటేనే అవతల వాళ్ళకి ఏమైద్ది, వాక్యం అర్థమైద్ది. లేదా అర్థమైద్దా, పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే, నీలో పరిశుద్ధాత్ముడు ఆ ఎదుటి వారికి పని చేయించకపోతే వాళ్ళకేం అర్థం కాదు. ఏం చెప్పామంటే ఏం చెప్పాను, ఇప్పుడు మీరు దారిలో వెళ్తారు, వెళ్తా వెళ్తా కొండల గారు వచ్చాడు దూరం నుంచి ఏం చెప్పారు, ఇక్కడే మర్చిపోతారు ఆటోమేటిక్గా. ఇంటికి వెళ్ళి దాకా కూడా గుర్తుండదు, ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుండదు. ఉంటుందండి గుర్తు, అంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ నీ హృదయంలోకి, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాక్యం బోధిస్తున్నప్పుడు నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు రెండు కలిస్తేనే అక్కడ వాక్యం పనిచేస్తుందండి. నీలో పరిశుద్ధాత్ముడు లేడనుకో ఈ వాక్యం కూడా పనిచేయదు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటే, ఒక వినేవాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేకపోయినట్లయితే వాక్యం పనిచేస్తుందమ్మా, పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే చెప్పేవాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు, వినేవాళ్ళు ఉండడం. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇష్టానుసారం నడుస్తారు. వాళ్ళు అల్లడప్పగా ఇక సౌలు వింటారు, ఆ సౌలు వెళ్ళేస్తారు.